ఫ్రెండ్స్, నా పేరు జాన్. ఇది ఇజ్రాయెల్లోను మంచి ప్లేస్ అన్నమాట. ఇదే రూట్లోను నేను పనిచేసే చోటకి వెళ్తాను అన్నమాట. అది గురించి రూటు తర్వాత ఇది కొంచెం గుర్తుండాలని సరదాగా నేను వీడియో తీస్తాను అన్నమాట. అయితే ఇటు నుంచి సైకిల్ వేసుకుని వెళ్తాను అన్నమాట. ఇండియాలో ఏంటి ఎన్ఫీల్డ్ మీద వెళ్ళిపోండి. ఇప్పుడు ఏమి ఇక్కడ నుంచి సైకిల్ అంటే అక్కడ ఇండియాలోను ఎన్ఫీల్డ్ ఎంత ఇక్కడ సైకిల్ అంతే, అలా ఉంటుంది అన్నమాట. అయినా ఎప్పుడూ లగ్జరీ గురించి కోరుకోకూడదు, చక్కగా కష్టపడి సైకిల్ తొక్కుతా ఇలా పనికి వెళ్తే కొంచెం చాలా తెలుగుగా ఉంటుంది. ఏమంటారా, ఇదే రూట్లో వెళ్తానమాట. అయితే ఈ రూట్లోను చక్కగా ఈ ఫ్రూట్స్ తర్వాత ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ వీడియో తీసి నేను యూట్యూబ్లో లోడ్ చేస్తుంటాను అన్నమాట. ఇగో ఇవన్నీ పెద్ద పెద్ద కాయలన్నమాట. మీకు కావాలంటే నేను కోసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అయితే ఎందుకంటే మీరు కోసి ఇచ్చినా కానీ తినలేరు కదా, అందుగురించి ఇలాగా ఈ కాయలని చూపిస్తా తర్వాత ఇలా ఊరిస్తున్నాడు జాన్ అని ఫీల్ అవ్వద్దు మీరు. ఏంటంటే ఇవి ఎందుకంటే మన ఇండియాలోను మనకి ఉండవు కదా, అందుగురించి కాయలు చూపిస్తుంది అన్నమాట. లాస్ట్ టైం ఎప్పుడో పెట్టాము ఈ వీడియో, అయితేనే పచ్చికాయలుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చక్కగా పళ్ళు అయిపోయినాయి. రేగా జే మిస్కఫాయిమ్ జే లోపో రోషలి లో ఓవెద్ ఇవంతా అక్షవ్ తగిది ఇగో పళ్ళు అన్నమాట. ఇలా చెప్పాలంటే కొన్ని ఎకరాలు ఉంటాయన్నమాట ఇవి. ఈ పళ్ళు అసలు అంచనా వేయలేము. మన ఇంటి సైడ్ అయితే ఓ అరెకరంలో చేస్తే పెద్ద గొప్ప అనుకుంటారు, ఇక్కడ ఇంక ఎకరాలు చేసినా అంత ఎవరు పట్టించుకోరు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఈ కాయల్ని ఎలా చూస్తూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. దాని గురించి మనం పాట పాడుకుందారే ఈ కాయల గురించి. ఏమి ఇచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై. ఏమి ఇచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధన నా ప్రతుకంత ఆలాపన, స్తుతి స్తోత్రం ఆరాధన నా ప్రతుకంత ఆలాపన. ఏమి ఇచ్చి రుణం తీర్చాను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నా మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చూసారు కదా కాయలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించబోయే వీడియో ఏంటంటే ఇది చక్కటి కాయ అన్నమాట. అదే ఇది ఏమంటారంటే అవకాడ అంటారు ఇంగ్లీష్లోను, తర్వాత హెబ్రూలో అయితే అబుకాద్ అంటారన్నమాట. ఈ కాయని చక్కగా ఈ సలాడ్లు వేసుకుని తింటారన్నమాట. చాలా ఖరీదు, ప్లస్ చాలా టేస్ట్ ఉంటుంది. కాదంటే బ్యాడ్లకి ఏంటంటే కొంచెం జంప్ అయ్యి అవతలకి వెళ్ళటానికి లేదు, తీగలే వేసారు. దాని గురించి వెళ్ళటానికి కుదరలేదు. దాని గురించి ఎక్కడి నుంచే వీడియో తీసి ఎలా ఉంటుందో కాయ చూపించడానికి ట్రై చేస్తాను అన్నమాట. రండి ఇలా. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ కాయలు. ఏ అబుకాద్ అంటారు అన్నమాట హెవరీత్లోను, ఇంగ్లీష్లో అయితే అవకాడ అంటారు. అయితే ఈ కాయలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హెజ్రాయిల్లోను మంచి టేస్ట్ చక్కను, నేను కూడా తింటుంటాను అప్పుడప్పుడు మా హెబ్రోల్ ఇంట్లోను. ఇయే కాయలు అన్నమాట. ఈ కాయల్ని లోనకి వెళ్తే చక్కగా ఇలా పట్టుకుని మరీ చూపిందని అనుకో, కాదంటే వెళ్ళటానికి లేదు, తీగలు అయి ఉన్నాయి. దాని గురించి ఎక్కడి నుంచే నేను అలా చూస్తున్నాను, మీరు కూడా అలాగే చూసి కొంచెం అలా చూడండి మరి. ఇంకేం చేస్తాం మరి. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సుధారాబా.